ముర్ము కోసం ఆ ఊరిలో పండుగ రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ రాష్ట్రపతి ఎవరు అవుతారనే సస్పెన్స్ మరి కొన్ని గంటల్లో వీడిపోతుంది బరిలో ద్రౌపది ముర్ము యశ్వంత్ సిన్హా ఉండగా విద్యావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సంబరాలకు ఎన్డీఏ కూటమి సిద్దమవుతుంది పలు రాష్ట్రాల్లో విజయోత్సవాలకు బీజేపీ అంత సిద్దం చేసింది తీపి వంటకాలు ప్రత్యేక నృత్యాల కార్యక్రమాలకు ఏర్పాటు చేసింది కూడా అయితే ద్రౌపది ముర్ము ఒడిశా రాయరంగపూర్లో లో మాత్రం పండుగ వాతావరణం కాస్తంత నెలకొంది రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ఖాయమని భావిస్తుంది రాయరంగపూర్ రంగపూర్ గ్రామం అందుకే ఇరవై వేలకు సంబురాలకు సర్వం సిద్ధం చేశారు ఇక ఆమె చదివిన పాఠశాలలో కోలాహలం మామూలుగా లేదు ఆమె దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని ఆ స్కూల్ మాజీ హెడ్ మాస్టర్ ముర్ముకు పాఠాలు నేర్పిన బిశ్వ మొహంతి తెలిపారు తమ స్కూల్లో చదివి రాష్ట్రపతి కాబోతున్నందుకు విద్యార్థులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చదువుతామంటూ చెబుతున్నారు వాళ్ళల్లో కొందరు ద్రౌపది ముర్ము గనుక విజయం సాధిస్తే దేశానికి తోలి గిరిజన రాష్ట్రపతిగా నిలుస్తారు